తెలంగాణ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వద్ద బాడీ కాశిక్ రెడ్డికి సంబంధించినటువంటి దిష్టి బొమ్మ దహనం జరిగింది. ఇప్పుడే మరి బీసీల నేతలందరూ కలిసి ఇక్కడ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఉద్యమం చేస్తా ఉన్నారు. వెంటనే గవర్నర్ కోటకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ నుంచి తీసివేయాలి కేసీఆర్ అని చెప్పేసి కూడా చెప్తున్నాడు. అయితే ఇప్పుడు మనతో పాటు ఇక్కడ దిష్టి బొమ్మ దహన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నేతలు చెప్పండి, అసలు పాడి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేయడానికి కారణం ఏంటి? ఒక జిఎస్ఆర్ అనే ఒకటువంటి ఒక టీవీ ఛానల్ సంబంధించి బండి అజయ్ అనే ఒక ముదిరాజు ఒక బీసీ బిడ్డ, ఆయన ఒక కెమెరామ్యాన్గా అక్కడ ఉన్న ప్రజల యొక్క కష్టాలు పడుతుంటే అతని యొక్క అరాచకాలు తీసి ఒక వీడియో తీసిండు. ఆ వీడియో తీసినందుకు వాడు పాడి కౌశిక్ అనే వాడు తెలంగాణ ఉద్యమద్రోహి, వాడు తెలంగాణకు ఇటువంటి సంబంధం లేని వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి శంఖనాగిన వాడు మానుకోట ఉద్యమంలో అట్లాంటి వ్యక్తి ఒక విలేకరిపై అనుచిత వ్యాఖ్యలు చేసి ముదిరాజు బిడ్డల్ని, అరే ముదిరాజు బిడ్డలు ఏం చేస్తారా, మీ తెలుగోళ్ళు ఏం చేస్తారా అని చెప్పేసి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడినటువంటి సంస్కారహీనుడు వాడు పాడి కౌశిక్ రెడ్డి. ఈరోజు నుంచి వాడు పాడి కౌశిక్ రెడ్డి కాదు, వాడు పంది కౌశిక్ రెడ్డిగా మేము నామకరణం చేస్తున్నాం ఓయూ ఆర్ట్స్ కాలేజీగా. అరే బిడ్డ, తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నారా భయ్? తెలంగాణ ఉద్యమంలో ఈ ఆనాడు ఉన్నటువంటి ఉద్యమకారులకు ఎంతోమందికి అన్నం పెట్టి పేలిప్పించినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు మన ఈటల రాజేందర్ గారు, ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మన గెలి శ్రీనివాస్ యాదవ్ కూడా ఒక తెలంగాణ ఉద్యమకారుడు. ఈ బీసీ బిడ్డలని అణచివేయడానికి ఉజ్జరాబాదు గడ్డ బీసీల అడ్డ, ఆ బీసీల నాయకత్వానికి అణచివేయడానికి ఈ పంది కాశిరెడ్డి గారు వీడు మందికి పుట్టిన బిడ్డను తీసుకొచ్చి కేసీఆర్ ఒక శంకర్ జాతిన కొడుకుని పట్టుకొచ్చి ఇవాళ వాడు కాంగ్రెస్ నుంచి పుట్టి పార్టీ చెందిన వాడిని తీసుకొచ్చి టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చి వాడిని ఎంబీఎస్ ఇచ్చి ఇవాళ వాడిని ప్రభుత్వం ఇప్పుడు పదవి ఇచ్చిండు. అయ్యా కేసీఆర్, నీకు తెలంగాణ రాష్ట్రంలో అది ఉజ్జరాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ నీకు ఉద్యమకారు కనబడతలేరా? తెలంగాణ ఉద్యమకారుడు గెలి శ్రీనివాస యాదవ్ ఉండు, మరి ఇటల రాజేందర్ గారు ఉన్నారు, వాళ్ళని కాదని చెప్పేసి నువ్వు తీసుకొచ్చినావు. ఇవాళ వాడు పాడి కౌశిక్ రెడ్డి గారు 24 గంటలలో బీసీ సమాజానికి నా ముదిరాజు బిడ్డలకు ఖచ్చితంగా వాడు క్షమాపణ చెప్పకపోతే వచ్చే ఎలక్షన్లు కాదు కదా ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని, ఎమ్మెల్యేని, ప్రజాప్రతినిధుల్ని ఖచ్చితంగా చిత్తు చిత్తుగా బీసీల ఆగ్రహానికి గురి చేయడానికి కంపల్సరీ మేము సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ముదిరాజు బిడ్డల్ని, కేసీఆర్ని గజ్వేల్ నియోజకవర్గంపై, సిరిసిల్లలో మన కేటీ రామారావుపై, సిద్దిపేటలో హరీష్ రావుపై, నిజామాబాద్లో ముదిరాజు బిడ్డలను పెట్టే నేను ఓడగొడతాను చెప్పేసి మా బీసీల పౌరులు చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కరే పాడి కౌశిక్ రెడ్డి, నువ్వు 24 గంటలకు క్షమాపణ చెప్పబోతే రాష్ట్రంలో ఎక్కడ తిరిగి కూడా నేను భౌతిక దాడి చెప్పేసి చేస్తాను చెప్పేసి హెచ్చరిస్తున్నాం. నా పేరు బొల్లెపల్లి స్వామి గౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఉస్మాన్ యూనివర్సిటీ. జై బీసీ, జై ముదిరాజ్.